అరిలోవా హెల్త్ సిటీ HCG క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు పునర్జన్మ ఇచ్చారు. ఈ సందర్భంగా అరిలోవా HCG క్యాన్సర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ దారా, డాక్టర్ భాస్కర్ భువన్ పాల్గొని మాట్లాడుతూ గాజువాకకు చెందిన మౌనిక గైనిక్ సంబంధిత క్యాన్సర్తో బాధపడ్డారన్నారు. అనేక హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో HCGకి వచ్చారని చెప్పారు. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో వినూత్న రీతిలో సైటోరిడక్షన్ సర్జరీ విత్ హైపెక్ ద్వారా ఆపరేషన్ చేసి ఆమెను కాపాడగలిగామన్నారు. ఫోర్త్ స్టేజ్ లో ఉన్న ఆమెను మళ్లీ సాధారణ స్థాయికి తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మౌనిక మాట్లాడుతూ ప్రాణాలపై ఆశలు వదులుకున్న తనకు HCG వైద్యులు పునర్జన్మ ఇచ్చారన్నారు. ఎన్ని హాస్పిటల్స్ కు వెళ్లినా ప్రాణానికి భరోసా లేదని, చివరకు HCG క్యాన్సర్ హాస్పిటల్ వారే తనను బ్రతికించారని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఆదిత్య కౌర, అశోక్ పట్నాయక్, డాక్టర్ సునీల్ మనోహర్, డాక్టర్ నరేంద్ర ప్రకాష్ పాల్గొన్నారు. కడుపు నొప్పితోటి ప్రెసెంట్ అయ్యి ముందు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ముందు బయట. సో ఆ సర్జరీ వాళ్ళు సర్జరీ టైంలో వాళ్ళు కనుక్కునేది ఏంటంటే అండాశయం మీద గడ్డ ఉంది, ఎడం పక్క అండాశయం మీద గడ్డ ఉంది, అది పెద్ద పేగులోకి వెళుతున్నట్టు చూసి వాళ్ళు ఎడం పక్క అండాశయం తీసేశారు. తీసేసి ఆ పెద్ద పేగు ఏదైతే ఉందో అబ్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి దాన్ని బయటకు పెట్టారనమాట. అండాశయం నుంచి క్యాన్సర్ ఒకలాగా ఉంటుంది, పెద్ద పేగు నుంచి క్యాన్సర్ ఒకలా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మా ఇవాల్యుయేషన్లో మేము తెలిసింది ఏంటంటే ఇది యాక్చువల్లీ అండాశయం క్యాన్సర్ కాదు, పెద్ద పేగు క్యాన్సర్ అండాశయం మీద పెట్టాము. సో ఇది ఐహెచ్సి అని ఇంప్రో ఇన్స్టిట్యూట్ నుంచి మనం సీజర్ చేస్తాము. ఈ రిపోర్ట్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇది పెద్ద పేగు క్యాన్సర్. సో యూజువల్లీ పెద్ద పేగు క్యాన్సర్ పెద్ద పేగు నుంచి బయటికి వచ్చిందంటే అది స్టేజ్ 4 అయిపోతుంది. అదే అండాశయం క్యాన్సర్ వేరేదంటే స్టేజ్ 3లోనే ఉన్నట్టు. సో స్టేజ్ 4 క్యాన్సర్కి నార్మల్గా ఏంటి అంటే ప్యాలియేషన్, అంటే మనం ఏం చేయలేక డిసీజ్ యొక్క పూర్తిగా నయం చేసే ఉద్దేశం ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్కి మెడిసిన్స్ ఇచ్చి రోగాన్ని కంట్రోల్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ప్యాలియేటివ్ ఇంటెంట్ అంటారు. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే క్యూరేటివ్ ఇంటెంట్, అంటే రోగం నయం చేసే ఉద్దేశంతో చేసిన ట్రీట్మెంట్. కానీ స్టేజ్ 4 క్యాన్సర్స్కి రోగం నయం చేసే ఉద్దేశంతో చేయము జనరల్గా. సో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే పూర్తిగా ఈవెన్ దో స్టేజ్ 4 అయినా కానీ, ఈవెన్ దో స్టేజ్ 4 అయినా కానీ మనం ఇచ్చిన మెడిసిన్స్ అండ్ సర్జరీ పూర్తి నయం చేసే ఉద్దేశం చేసిన ట్రీట్మెంట్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ డాక్టర్ గారు కీమోథెరపీ ఇచ్చారు. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆవిడకి ఉన్న రోగం ఏదైతే ఉందో చాలా వరకు కంట్రోల్ అయింది. ఈవెన్ దో కంట్రోల్ అయినా కానీ అది స్టేజ్ 4 కిందే కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి టైంలో అప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మొత్తం ఓపెన్ చేసి కడుపులో, అంటే కడుపు అంటే అబ్డమిన్ యొక్క భాగంలో ఉన్న రోగం అంతా, మన కంటికి కనిపించిన రోగం అంతా తీసేస్తాం. దాన్ని సైటోరిడక్టివ్ సర్జరీ అంటారు. సైటోరిడక్టివ్ సర్జరీ అంటే మనకి కంటికి విజిబుల్ ఏదైతే మన కంటికి కనిపించిందో మొత్తం అంతా తీసేయాలి. అప్పుడే ఈ సర్జరీ సక్సెస్ ఉంటుంది. తీసేసి హైపెక్ అనే సర్జరీ, హైపెక్ అంటే హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, అంటే వేడి వేడి కీమోథెరపీ డ్రగ్ ఏదైతే డైరెక్ట్గా అబ్డమిన్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. చేసి ఏదైతే మన కంటికి కనిపించని రోగం, అంటే మైక్రోస్కోపిక్ కణాలు ఏదైతే మిగిలిపోయినో దాన్ని కిల్ చేసే ఉద్దేశంతో మనం ఈ హైపెక్ థెరపీ ఇస్తాం. సో దీని ఎస్థెరిస్ట్ పోస్ట్ సర్జరీ ఎనెస్థీషియా టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వేడి వేడి కీమోథెరపీ డ్రగ్ ఏదైతే ఎక్కిస్తామో అది బాడీ టెంపరేచర్ని కూడా పెంచేస్తుంది. సో పోస్ట్ ఆప్ కూడా రక్తంలో ఎలక్ట్రోలైట్స్ అంటారు, అవి ఎక్కువ తక్కువ అవ్వడము, చాలా ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే కీమోథెరపీ ఎక్కిస్తాము ఒకటి సర్జరీ టైంలో. సో అవన్నీ ఉంటాయి. సో ఎనెస్థీషియా టీమ్ కూడా చాలా చూసుకుంటారు. అండ్ మూడో అన్నిటికంటే ఇంపార్టెంట్ మేనేజ్మెంట్, ది హావ్ గివెన్ కంప్లీట్ సపోర్ట్ ఫర్ అస్ ఫర్ దిస్ సర్జరీ. ఓవర్కి సంబంధించిన సర్జరీ చేశారు ఇనీషియల్ కన్నా, అండ్ అది పేగు కూడా అటాచ్ అయింది కాబట్టి ఆ పేగు బయటకు పెట్టారు, ఎందుకంటే మోషన్ వెళ్ళడం ఇబ్బంది పడేది అనమాట ఆవిడ. సో బట్ ఆ తీసిన ముక్క పరీక్ష రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లోనూ ఇది క్యాన్సర్ కణాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మనకి HCG క్యాన్సర్ సెంటర్ పంపించారు. పంపించిన తర్వాత ఆవిడ స్టేజ్ ప్రకారం చూస్తే స్టేజ్ 4, కానీ ఆవిడకున్న గుడ్ థింగ్ ఏంటంటే
అది చాలా తక్కువ స్టేజ్ ఫోర్ అనే కూడా లిమిటెడ్ డిసీజ్ అనమాట. ఎక్స్టెన్సివ్గా అంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే స్టేజ్ ఫోర్ అంటే లంగ్స్ లివర్ ఇలాంటి అన్నిటికి వెళ్తారు. బట్ ఆవిడకి అంత ఎక్స్టెన్సివ్గా లేదు. ఆవిడ ఏంటంటే ఓవరీ ఈ పేగు రెండు మాత్రమే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆవిడకి. ఆవిడ కీమోథెరపీ మొత్తం 6 సైకిల్స్ ఇచ్చాము. ఇచ్చిన 6 సైకిల్స్ కూడా బాగా టాలరేట్ చేశారు, ఏ ఇష్యూస్ లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైం. చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం లాస్ట్ కీమోథెరపీ చేసిన కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ చేస్తే చూడడానికి స్కాన్ పరంగా అయితే మనకి పెద్దగా డిసీజ్ చాలా తక్కువ ఉన్నట్టే కనబడింది. సో అప్పుడు మళ్ళీ మేము టీంతో డిస్కస్ చేసి, డాక్టర్ హరీష్ మేము అందరం మాకు ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది అందులో డిస్కస్ చేసి అండ్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి మనం ఈ స్టెప్ తీసుకున్నాం. ఇది యాక్చువల్లీ ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి హెచ్సీజీ పరంగా. ఓకే, ఎందుకంటే ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్, కేవలం ఢిల్లీ లేకపోతే చెన్నై ఇలాంటి పెద్ద సిటీస్లో మాత్రమే ఇలాంటివి చేస్తారు. అది కూడా చాలా తక్కువ సెంటర్స్, ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటిది మనం ఒక సెకండ్ గ్రేడ్ సిటీస్లో కూడా మనం చేయడం స్టార్ట్ చేసాం. అది గుడ్ థింగ్. అండ్ మెయిన్ మేనేజ్మెంట్ సపోర్టు అండ్ గుడ్ ట్యూమర్ బోర్డ్ అంతా మన టీం మంచిగా ఉండడం ఆ కోఆపరేషన్ వల్ల, అండ్ పేషెంట్ కూడా చెప్పిన వెంటనే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయడం అంతా జరిగింది. సో సర్జరీ 5-6 అవర్స్ అయింది. 6 అవర్స్ సర్జరీ అయింది. కొద్దిగా దానికోసం వేరే టైప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీమో ఇస్తామంట. మామూలుగా మనం ఇచ్చిన 6 సైకిల్స్ కాకుండా దీనికి వేరే టైప్ ఆఫ్ కీమో ఇచ్చాం. అదేంటంటే హీట్ చేయడం వల్ల ఏంటంటే అది అక్కడున్న లేయర్స్లో పెనిట్రేట్ అవుతుంది. బెటర్గా పెనిట్రేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కంటికి కనబడని ఆ ట్యూమర్ సెల్స్ కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి సర్వైవల్ క్యూర్ రేట్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో పేషెంట్ని ఫాలోఅప్లో ఉంచుతాం అండ్ మనం ఎవ్రీ 3 మంత్స్ ఫాలోఅప్ చేసుకుంటా. జస్ట్ అవసరమైతే ఇంకేస్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అప్పుడు స్కాన్ చేస్తాం, లేదంటే జస్ట్ 3 మంత్లీ విజిట్ ఒకసారి చూసి ఆవిడని జస్ట్ మన కండిషన్ ఫాలోఅప్లో ఉంచుతాం. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే ఇది మాక్సిమం 94% కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.